सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिं भवतु मे सदा। కామరూపిణిగా వివిధ కోరికల రూపంలో నాలో ఉన్న ఓ సరస్వతి, నేను నన్ను నేను తెలుసుకోవడానికి చేసే ఈ ప్రయత్నంలో, ఈ విద్యారంభంలో నాకు సిద్ధిని కలిగించవమ్మా అని ప్రార్థిస్తాము. విద్య అనగా చదువు, కళలు, ఆటలు, పాటలు అనేక రూపంలో ఉంటుంది. ఇవి అన్నీ ఆ సరస్వతి దేవి యొక్క రూపములే. అందుకే ఆమెని కామరూపి అని కూడా పిలుస్తాము. అలాగే ఎవరు ఏ విద్యను కోరి ప్రార్థిస్తే వారికి ఆ విద్యను ప్రసాదిస్తుంది. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం, వీటన్నిటికీ ఆదిదేవతగా సరస్వతిని పూజిస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఉంది. ఆ రోజున సరస్వతీదేవిని పూజించాలి. విద్య రూపంలో జ్ఞానం ప్రసాదించే సరస్వతీదేవి అనుగ్రహం కొరకు లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించడం కొరకు సరస్వతీదేవిని పూజించడం వలన ప్రాప్తిస్తాయి. సదా ఆమె కృపా కటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లభిస్తుంది. అందుకని చదువుల తల్లి సరస్వతి అంటాం మనం. వసంత పంచమి యొక్క విశిష్టత తెలుసుకుందాం. సరస్వతీదేవి మార్చి పంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య సాహిత్యాలకు కూడా ఆ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతీ ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతీ, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు, సప్తమీ తిథులలో కానీ, సరస్వతీ జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని విదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేలములను, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చును. వాగీశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాం పాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట.